చూడండి, ఇవాళ నేను హరిబాబును మాట్లాడుతున్నాను. ఇది చూడండి, మా వాళ్ళు ఇప్పుడు ఈ ఉరక దెబ్బ తిందని చెప్పి, ఇదిగో ఏరు దెబ్బ తిందని చెప్పి, ఇదిగో ఈ మన బొప్పాయి చుట్టూ పీకేసామండి. పీకేస్తే దాని వేళల్లో చూడండి ఎట్లున్నాయి వానపాములు. ఇదిగో ఇదిగోనమ్మా చూడండి ఎట్లున్నాయి, చూడండి ఎట్లున్నాయి, చూడండి చుట్టూ ఉన్నాయండి, అసలు రావట్లేదు. చూడండి తీయమ్మా, తీసి బా నీళ్ళలోకి వేసి. అదిగో ఇదిగో చూడండి, ఓయాబా 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 చూడండి ఎంత బాగున్నాయో. చిన్నదే 400 కూడా తీలా, చూడండి ఎంత బాగా వచ్చినాయో. చూడండి ఎన్ని వానపాములే, ఈ జస్ట్ ఏరుకుళ్ళు వచ్చిందని చెప్పి ఇది తీశాను. ఏది మన బొప్పాయి మొత్తం వానపాములేనండి, ఇదంతా వానపాములే. ప్రకృతి వ్యవసాయం అనే మహత్యం అండి ఇది. ఓకేనండి, ఇది చూపిద్దామని మీకు జస్ట్ ఒక 1.5 నుంచి 1.5-2 నిమిషాలు. అదిగో చూడండి పక్కన ఇంకేట ఎట్లుందో. అదిగో చూడండి, అదిగో చూడండి తీసుకుంటూ వెళ్తుంటే, అది చూడండి తీసుకుంటూ వెళ్తుంటే చేతో చేతో వద్ద మన అలిగిపోద్ది. అది అది చూడండి అసలు ఎంతంత లాగున్నాయో చూడండి. వా 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 తీరా తీరా అతి మట్టి తీసి చూపించా, వానపాము ఎంత ఉందో, వానపాము ఎంత ఉందో తీసి చూపించు. మట్టి కొడితే మట్టిది మట్టి తీసి ఎంత ఉందో చూపించు, ఒకసారి ఒకసారి చూపించు. ఒక చివర పట్టుకో, ఒక చివర పట్టుకో, ఎంత పడుకుందో చూపించు. ఒక చివర పట్టుకోవాలరా, ఒక చివర పట్టుకో. అదిగోనండి ఎంత పడుకుందో చూడండి, వానపాము చూడండి. మహాడు కిందకి ఎక్కడికి దగ్గరకు పెట్టు, పెట్టద్దు అట్లా పైకెత్తు 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 చూడండి. అది చూడండి ఎంత పొడుగుందో చూడండి, దరిదాపు అడుగున్నారు ఉందండి, 1.5 ఫీట్ ఉంది. ఎన్ని వానపాములు ఉన్నాయి చూడండి, నేలకి వెళ్ళిపోతున్నాయి తీసినవి తీసినట్టు. 1.5 ఇంచ్ వానపాములు ఏం కావాలండి, ఇవి చేస్తాయండి వానపాములు వ్యవసాయం చేస్తాయండి. మనం ఏం చేస్తాం, పిడకలు మనం ఏమి చేయక్కర్లేదు. చూడండి వదిలి వదలంగానే చర్రను వెళ్ళిపోతుంది చూడండి, వండర్ఫుల్గా వెళ్ళిపోతుంది. తట్టుకోలేకపోయింది అసలు మనం వచ్చి ఆడే తల్లికి చూడండి, ఈ తన్నుకో పాపం ఇబ్బంది పడ్డాయి. అది తీసే, అది తీయమ్మా తీయమ్మా, ఓ అవేరు తీసి. అది అది ఇప్పుడు వెళ్ళిపోద్దు, ఎంత బాగా వెళ్ళిపోద్దో చూడండి, వండర్ఫుల్గా వెళ్ళిపోద్ది చూడండి, వెళ్ళిపోతుంది చూడండి. ఎక్కడండి 10 అడుగులు 15 అడుగులు 20 అడుగులు 25 అడుగులు చెమ్మ ఎక్కడుందో అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మంచి మట్టి తీసుకుని వచ్చేసి పైకి తీసుకొచ్చి పెట్టేస్తుందండి. పెట్టేసేసి నేల సారవంతం చేస్తుంది, అద్భుతమైన బలం ఇస్తుంది. ఓకే థ్యాంక్ యూ అండి, దీనికోసమే చేసానండి. ఎందుకంటే ఈ వానపాములు ఎట్లా వస్తాయో, చిన్న బొప్పాయి చెట్టులో నుంచి ఎంత బాగా వస్తుందో చూపిద్దామని తీశా. ఓకే థ్యాంక్ యూ అండి.